జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ నామమే నినాదం. భారత్ మాతాకి జై అనే మాటే వాదమైంది. వేలాది మంది యువకులు, సంఘ కార్యకర్తలు బైక్లపై వెళ్తూ ఆ నినాదాలతో నగరమంతా హోరెత్తించారు. నెల్లూరు నగరంలో ఆదివారం సాయంత్రం శ్రీ హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీని భారీగా చేపట్టారు. స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుంచి ఈ ర్యాలీ బయలుదేరి కొండైపాలెం గేటు, కేవీఆర్ పెట్రోల్ బంకు, ఆర్టీసీ, మద్రాస్ బస్టాండు, వీఆర్సీ మీదుగా, గాంధీ బొమ్మ, ఏసీ సెంటర్, నర్తకీ సెంటర్, కనకమహల్ సెంటర్, బోసుబొమ్మ, పిఎస్ఆర్ బస్టాండు మీదుగా ర్యాలీ కొనసాగింది. వేలాది మంది యువకులు, భక్తులు బైక్లపై ర్యాలీగా వెళ్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అనే నినాదాలతో అందర్నీ భక్తి పారవశ్యంలోకి తీసుకెళ్లారు. చిన్నారులు సైతం వివిధ వేషధారణలతో ఈ ర్యాలీలో పాల్గొనడం విశేషం. ఎక్కడా ట్రాఫిక్, జనజీవనానికి ఇబ్బంది లేకుండా జిల్లా ఎస్పీ విజయరావు ఆదేశాలతో నగర, రూరల్ డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు చర్యలు చేపట్టారు. అయితే కొన్ని చోట్ల మజీదుల వద్ద ముస్లిం సోదరులు గుమికూడారు. ఏదైనా జరగరానిది జరిగితే ప్రతిఘటించేందుకు సిద్ధమయ్యారు. అయితే పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడ చేరి రెచ్చగొట్టే నినాదాలు, వ్యాఖ్యలు ఎవరూ చేయకుండా చర్యలు తీసుకున్నారు. దాంతో ఈ యాత్ర ప్రస్తుతానికి ప్రశాంతంగా కొనసాగుతోంది. తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.